హలో, మీరు చూస్తున్నారు ఎంబరేట్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్ స్నాక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనము కోయిలకుంట్ల సరౌండింగ్లో ఉన్నటువంటి ఆకుమల్ల అనే విలేజ్లో ఉన్నాము. నమస్తే అన్న, మీ పేరు? సుభాష్ రెడ్డి. సుభాష్ రెడ్డి, ఓకే. మీరు ఎన్ని ఎకరాల తోట వేశారన్న మొత్తం? 15 ఎకరాలు. 15 ఎకరాలు వేశారు. ఇప్పటికీ కటింగ్ అయిపోయిందా? 3-4-1 5 ఎకరాలు వేశారు. టూ కటింగ్స్ అయిందా? 2 కటింగ్స్ ఓన్లీ. 3-4-1 అయిందా? ఓకే. ఎకరాకి ఎంతమంది కూలీ అయినాయి? 400 కూలీ ఎకరాకి. అంటే టోటల్ 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 మీద 400. అంటే మామూలుగా ఎంతమంది ఒక కింటా తింపుతారు ఇది ప్రజెంట్? కింటా ఒక మంచి వచ్చేసి 15 కేజీలు. 15 కేజీలు అంటే ఎంత? 7 మంది తింటారా ఒక కింటా? ఆరు మంది తింటారా? ఓకే. మొత్తం ఇది ఎంత? 3-4-1 రకమా ఇది? 3-4-1 రకం. ఓన్లీ ఇప్పుడు 3-4-1 రకమే తెంపించారా? మిగతా కూడా ఏమైనా తెంపించారా? మిగతా కూడా తెంపించాను. ఫస్ట్ కటింగ్ 3-4-1 గట్టిగా మాట్లాడు. 3-4-1 నెంబర్ 5 ఎకరాలు వేసారు. 3 ఎకరాలు గట్టిగా ఉంటారు. 3 ఎకరాలు. ఇంకా ఏమైనా తేజ సెగ్మెంట్ ఏమైనా వేసారా? 3-1-0-8-1 6-3-1-0-8. ఇది ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు తెంపడానికి మన సారీ ఇది ఇప్పుడు తొక్కడానికి రెడీగా ఉంది. అంటే ఏసీకి వేస్తున్నారా లేకుంటే మళ్ళీ ఎట్లా? ఇది రేట్ వచ్చేసి మనం పెట్టుబడి ఎక్కువ పెట్టాం కాబట్టి రేట్ మనకి రేట్ కొంచెం తక్కువ ఉంది కదా. ఇప్పుడు మామూలుగా పోయినసారి ఉన్న రేట్ల కంటే ఈసారి రేటు తక్కువ ఉంది కాబట్టి సాధ్యమే కాడికి ఏసీకే పోతాయి. ఏసీకే పోతాయి. ఏసీకి పోవాలి అంటే ఎట్లా? ఇప్పుడు మామూలుగా రేట్ తగ్గినాయి అంటారా లేకుంటే దళారులు ఏమైనా పంట ఎక్కువ రేటు తగ్గించారంటారు? పంట విస్తీర్ణం ఎక్కువైంది అంటారు. నేను ఏసీలలో విస్తీర్ణం ఎక్కువైంది అన్న. విస్తీర్ణం ఎక్కువైంది కానీ దిగుబడులు తగ్గుతున్నాయి. పంట అయితే ఆల్రెడీ తగ్గిపోయింది. ఇప్పుడు లేదు ఇప్పుడు మా సైడ్ తెలంగాణ సైడ్ మాక్సిమం తగ్గిపోయింది. తుఫాన్ వచ్చి తుఫాన్ ఎఫెక్ట్ మీ దగ్గర లేదు కాబట్టి కూడా ఈ ఆకుమల్ విలేజ్ ఇప్పుడు వచ్చేసి అప్పుడు వర్షం పడలే కాబట్టి సూపర్ టెన్ ఎవరు వేయలే, నీళ్ళు రాలే. కాలం బోర్ల కింద అప్పటికప్పుడు 20వ తేదీ వరకు నీడుకైపోతుంది. రైతుల నుంచి డౌన్ అయితే తగ్గుతా పోతుంది. అంతేనా? ఏం లేదు. ఇక్కడైనా మార్చి నెలలో తోటలు బాగున్నాయి. అవతల అంటే ఎలాగో లేవు. కరెక్ట్. మళ్ళా నేను రీసెంట్ గా మంత్రాలయం ఆదోని అటు సైడ్ పోయినా మిగిలినరు అటు సైడ్ ఏం లేవు. మళ్ళా దాదాపు ఎండింగ్ అయిపోయినాయి తోట్లు. అదే ఫిబ్రవరి నెలకరికల్లా ఏం ఉండదు. చిడుకాయలు తగ్గిపోతుంది. ఏమొచ్చాయి నెలసరికి చిడుకాయలు అనేది? 1-2 కొత్తలకు వచ్చాయి. మా ఊరు బెస్ట్ గా ఇప్పుడు కొంచెం వేరే ఊర్లో కొంచెం అడిగి కాశీపురం కూడా పోయినా. దాదాపు కాశీపురంలో కూడా ఇంచుమించు మీదు ఏరియా చుట్టూ బాగున్నాయి. మళ్ళా ఏమంటే వెళ్ళి మందులు కొట్టేట్టు ఎక్కడ కొట్టేయాలి? రోజు మార్చి రోజు కొడతాం మాకు వెళ్ళి. లెక్క పెట్టుబడి అనేది లెక్క చేయం. ఎక్కడ 10,000 కానీ అది పంట పండియాల ముందు. నల్లి అటాక్ అయిందా? ఏం లేవు. అటాక్ ఇటాక్ ఏం లేవు. ఫస్ట్ కొంచెం బూట్ టేబుల్ ఎక్కువ ఉండేది. ఈసారి బూట్ టేబుల్ ఎక్కువ ఉండేది. కంట్రోల్ అయిపోయింది. సెలెక్టో సీజమేట్ నల్లి చిగురు 6-3 అయితే తేజ సెగ్మెంట్ ఉన్నది. 6లో అది మొత్తం తేజ సెగ్మెంట్ వచ్చేసి ఎక్కువ సీకి వేస్తుంది. చిప్స్ కానీ ఎర్రనల్లి కానీ ఇప్పుడు ఇక్కడ కనబడేదంతా మీదేనా? అది 1-0-8-1 బిఎస్ఎఫ్ 1-0-8-1 6-3 కూడా బిఎస్ఎఫ్ కూడా మీదేనా? మొత్తం మండలి కప్పేసాను కదా పంటలు. మొత్తం 15 ఎకరాలు. 15 ఎకరాలు కానీ 15 ఎకరాలు కానీ 6 ఎకరాలు ఊరు వసలు కోత పోయలేము. సూపర్ టెన్ కోయిలికి. ఓకే సార్, లాస్ట్ వస్తారా? మార్చి నెలాఖరు వస్తారు. మార్చి నెలాఖరు సేమ్ ప్రాబ్లం రాలిపోతాయి కదా. కోయినికి లేదు. ఇప్పుడు చూద్దాం. అదే నాటు వేరే చూద్దాం. ఇప్పుడు కిందికి ఎగో చిలకల పైన అంతా రాలిపోతాయి. చెడు లెక్క చెప్పు లెవెల్ చెప్పు రాదు. అడిగి వెళ్దాం. 3-4-1 చూద్దాం అంటే చూద్దాం. సూపర్ టెన్ రకాలు చూద్దాం. పర్లేదు, మంచి ఏదుంటే చూద్దాం. అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఎకరానికి 15 క్వింటాలు తెప్పిస్తున్నారు. 3-4 అయితే తెప్పించాయి. పచ్చికాయలు ఉన్నాయి. ఇంకా ఎక్కడ 15 క్వింటాలు వేస్తారా? 15 క్వింటాలు వస్తాను. సఫారీ స్ప్రే చేస్తారా? సఫారీ చేసి వాడికి స్టార్ట్ చేయాలని తెచ్చి ఆన్లైన్ అని కోరుకుంటున్నాను. సరే, ఆడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. సఫారీ నేను 2 సార్లు కొట్టేప్పుడు. నమస్తే నమస్తే నమస్తే. పదా ఆడికి వెళ్దాం. పదండి తోటకి. ఇప్పుడు ఏ రకం ఇది సీడ్? సూపర్ టెన్ రకం. సూపర్ టెన్ నాటు వెరైటీ. నాటు వెరైటీయా? ఇప్పుడు ఇది ఇంతవరకు దీంట్లో కాపు తెంపియలేదు? అసలే అసలు తెంపియలేదు. సో దీనికి పెట్టుబడి ఇప్పుడు వేరే రకాల కంటే దీనికి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది. తక్కువ వస్తుంది అంటే విత్తనం నాటుకోవడమేనా? దీన్ని నాటుకోవడం కాదు, విత్తనం వేసుకునేదేనా? వేసుకునేదే. విత్తనం వేసుకొని సలు పెట్టించుకుంటాం. దీనికి ఎకరాకి ఎంత పెట్టుకుంటారు పెట్టుబడి ఇప్పటి వరకు? ఎకరాకు టోటల్ వరకు అంటే దుక్కి మందులు కానీ పై స్ప్రేయింగ్లు కానీ అన్ని
రెండు లక్షలు భయపడే ఒకసారి రెండు లక్షలు తక్కువ కాకుండా అంత చెప్పాలి. ఇప్పుడు దీనికి వైరస్ ఏమైనా అటాక్ అయిందా? వైరస్ ఏమైనా దోమ మందులు వేసుకున్నారా మధ్య మధ్యలో? మీరు ఎకరాకి ఎంత వేస్తారు దుమ్ము మందులు? మామూలుగా పదిహేను పద్నాలుగు పదహారుకి ఇంకొంది ఇప్పుడు ఇది ఎకరాకి వచ్చేసి 30 క్వింటాల్ వరకు వస్తుంది దిగుబడి. పెట్టుబడులు రెండు రెండున్నర కూడా లాభమే. పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి పంట పెరుగుతుంది. పెట్టుబడి అయితే ఉంటే 22.5 లక్షలు పెట్టాలి దీనికి. ఓకే, దీనికి నల్లి అటాక్ ఏమైనా అయిందా? ఖచ్చితంగా వేస్తాను దీనికి. అల్లుకొని పోయేసరికి ఆకులు మొత్తం చీకేస్తాయి, జామ్ అయిపోయేసరికి. చాలా వరకు నేను రీసెంట్గా మన వినుకొండ సైడ్ అటు పోయినా, ఏది మన మీ కర్నూలు డిస్టిక్ మన మంత్రాలయం సైడ్ అటు టోటల్ మ్యాక్సిమం పోయినాయి. ఏది మన అటు మా సైడ్ అయితే తెలంగాణలో తుఫాన్ ఎఫెక్ట్ అండ్ గుంటూరు ఆ ఏరియా కృష్ణా డిస్ట్రిక్ట్ దాదాపు కూడా ఫుల్ అయినాయి. కానీ మీ సైడ్ చూస్తే ఎక్కడైనా సార్ టోటల్ పచ్చగా ఉంది. అంటే మీకు తుఫాన్ ఎఫెక్ట్ రాలేదా? కనీసం వచ్చేదానే రెండు రోజులుగా కొడతారు. ఏం తింటుంది పెట్టుబడికి? మీరు కొట్టిన మందులలో ఏ మందు మీకు బెస్ట్ అనిపించినాయి? ఖచ్చితంగా నల్లి తామర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ గ్రోతింగ్ ఫ్లవరింగ్ కి ఏమేమి స్ప్రే చేసినారు? ఓకే, రీసెంట్గా ఏం కొట్టినారు దీనికి? రీసెంట్గా కాటన్ కార్పర్స్ అని చెప్పి తీసుకొచ్చాను. ఓకే, తర్వాత నేను కీప్ అను పోలీస్ అని తెచ్చి పెట్టుకున్నాను. కీప్ అండ్ పోలీస్ చేసినారా? ఓకే, చాలా ఇరవై పండుగ వచ్చిన కోతకు వచ్చిన కోసిన తర్వాత సెకండ్ కాప్ సెట్టింగ్ కోసం స్ప్రే చేసాడు. తేడా వచ్చిందా ఏమైనా స్ప్రే చేసిన దానికి చేయడానికి? అంత ముందు గ్రోతింగ్ వచ్చింది, కొట్టి గురించి పూత ఆగి పూత స్టార్ట్ అయింది. మీరు స్ప్రే చేసినారని? నేను 14 ఎకరాలు కొట్టాను. కొట్టిన ముందు కొట్టిన తర్వాత వేరియేషన్ చూసుకుంటే తేడా ఉందా? కొమ్మ తాగుతుంది, పూత వస్తుంది, కాయ పడుతుంది బాగా. ఆ వచ్చిన పూత కాయ మారుతుందా? ఏమైనా కంపల్సరీ పడుతుంది? కంపల్సరీ పడుతుందా? ఒక కాప్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇబ్బంది లేదా ఇప్పటికి? మీరు ఎంత ఇచ్చినారన్నా? మేము 10 ఎకరాలు సార్. ఈ రోజు కొట్టాలి సార్, మనం తెప్పించే ఈ సఫారీయా? అట్లా వీళ్ళు చెప్తే తీసుకొచ్చా లేకుంటే నువ్వు చేను పక్కన? చేను పక్కన అంటే వాళ్ళ చేను బాగుంది కాబట్టి మనం కూడా తెచ్చు కాబట్టి బాగుంది కాబట్టి. కొన్ని ప్రాంతాల్లో రైతులు అయితే పక్క రైతు ఏం కొడుతుంది అనేది కూడా చూపెట్టకుండా నేను ఫస్ట్ మంచికి షాంపిల్ చూడండి మందులు వచ్చే సుడకులో పరే చాలు ఒకలో చూస్తారని ఏం చెప్తావు? ఈ ఊళ్ళో ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేనే కొట్టాను. నేను కొట్టాక అందరు కూడా కొట్టారు. ఒకరు చూసి ఒకరు రిజల్ట్ బాగా తింటే కొడతారు ఎవరైనా. అంతేగా రిజల్ట్ బాగుండాలి కదా, రైతు కావాల్సిందే రిజల్ట్.
రిజల్ట్ ఉందంటే ఖచ్చితంగా స్ప్రే చేస్తారు. క్రాప్ మ్యాక్స్ మూడు కొట్టినా ఒక పరి అప్పుడే క్రాప్ సెట్ అయింది. అది ఒక్క రౌండ్ కి బాగుంది. డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు సెకండ్ క్రాప్ సెట్టింగ్ కావాలి. ఇప్పుడు టోటల్ బాగున్నాయి కదా. ఇప్పుడు ఇంకో స్టెప్ వచ్చి మంచి క్రాప్ సెట్ కావాలంటే ఒకసారి సఫారి వాళ్ళు కొట్టి ఆ తర్వాత డెలిగేట్ స్ప్రే చేయాలి. ఆ వచ్చిన పూత మొత్తం క్రాప్ సెట్ చేసి పడేస్తుంది. ఇంకొక ఎకరానికి 10-12 క్వింటాల్ అయితే సెట్ అవుతుంది. కనీసం 8 క్వింటాల్ సెట్ అవుతుంది. అంటే ఉన్న కాయ ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొత్త కాయ ఖచ్చితంగా సెట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన తోట ఈయన స్ప్రే చేసిన దానికి ఎన్ని రోజులు అయిందనో మీరు స్ప్రే చేసి 20 రోజులు అవుతుందా? ఆల్రెడీ క్రాప్ సెట్ అయ్యి ఉంటుంది దానికి. మళ్ళా రెండో కొత్త వచ్చి ఇప్పుడు మళ్ళీ స్ప్రే అవుతుంది. 10 రోజులకి మళ్ళీ సఫారీ కొడతారు. ఇది ఎన్ని ఎకరాలు పెట్టనాయి మొత్తం? అవుతలా ఇదైతే 6 ఎకరాలు. రిమైనింగ్ అటు సైడ్ ఉందా? 4 ఎకరాలు ఇది. 2 ఎకరాలు మిగతాయి మొత్తం 10 ఎకరాలు. 6 ఎకరాలు రెండో కొత్త తక్కువ ముందుకు ఉంది. ఓకే మొత్తం 15 ఎకరాలు వేసినారా? 30 క్వింటాల్ మార్కెట్ వాళ్ళు చనిదారు బాగానే చేస్తారు. 20 రేటుతో వచ్చే 40 రేటుతో మంచి తర్వాత మంచి అన్ని ఎత్తరా అని చెప్పారు మళ్ళా మీరు ఎక్కడ ఎక్కడ నుంచి? కాశీపురం పోవాలా? అరే నిన్న మీ ఊరికి వచ్చినప్పుడు నేను మీ ఊరికి అంటే కాశీపురం.